ఈ నెలవులో ప్రతిష్ఠితమైన దేవతామూర్తులు భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిల్లుతున్నాయి. నీలకంఠేశ్వరునికి కుడివైపు విజయ గణపతి ఆలయం కొలువుదీరి ఉంది. సర్వ విజయాలను చేకూర్చి విఘ్నాలను తొలగించే గణపతి భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు. నమ్మి కొలిచిన వారి పాలిట విజయప్రదాతగా ఈ విఘ్నాధిపుడు భక్తులకు కార్యసిద్ధిని కామ్య లబ్ధిని చేకూరుస్తున్నాడు. కలువ పూలతో చామంతుల మాలికలతో వినాయక స్వామి వింతైన సౌందర్యంతో తేజరిల్లుతాడు. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణి పాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణి పాకవర సిద్ధి వినాయక వెంకట అంటే సంకటాలను తొలగించేవాడు అని అర్థం. అందుకే భక్తులందరూ స్వామి పాదారవిందాలను ఆశ్రయిస్తారు. ఎక్కడ వెంకటేశ్వరుడు ఉంటాడో అక్కడ చిత్తశాంతి ఉంటుంది. ఎక్కడ చిత్తశాంతి ఉంటుందో అక్కడ సర్వతోముఖాభివృద్ధి ఉంటుంది. ఆ రకంగా వెంకటేశ్వరుడు ఐశ్వర్యదాయకుడు. అలాంటి శ్రీనివాసుడు ఇరు దేవేరులతో శ్రీధర్మ సంస్థానంలో కొలువుదీరి ఉన్నాడు. కటి వరద అభయహస్తాలతో సర్వాభరణాలతో సకల అలంకారాలతో స్వామి ఇక్కడ ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తున్నాడు. స్వామికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి విగ్రహాలు ప్రత్యేకంగా అమరి ఉన్నాయి. ఈ తరహా విగ్రహాకృతులు ఎంతో అరుదైనవిగా చెబుతారు. ఒకే పీఠంపై స్వామి ఇరుదేవేరుల మూలవరుల్ని భక్తులు దర్శించుకొని తరిస్తారు. శ్రీధర్మ సంస్థానంలోని ఆలయ సముదాయంలో రథాకృతులలో పలు దేవతామూర్తులు మనకు దర్శనమిస్తాయి. రథమంటపంలో ఉన్న ఈ మూర్తుల్ని దర్శించుకోవడం ద్వారా సత్వరం వారి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా, నగిషీ కళా వైభవానికి ప్రతీకగా ఈ రథమంటపాలు గోచరమవుతున్నాయి. రథమంటపాలలో గణపతి, ఆంజనేయుడు, సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ స్వామి విగ్రహాల్ని భక్తులు తన్మయానంద భరితులై దర్శించుకుంటారు. శ్రీధర్మ సంస్థానం రెండవ అంతస్తులో శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం ప్రత్యేకంగా అమరి ఉంది. సమున్నత పీఠంపై ఓ విశాల వృక్ష చిత్తరువు నేపథ్యంగా ఉండగా సాయినాథుడు చిన్మయ చిదానంద భరితుడై గోచరమవుతున్నాడు. సజీవత్వం ఉట్టిపడే విగ్రహాకృతిలో బాబాను దర్శించుకుని భక్తులు అలౌకికానుభూతిని పొందుతారు. ఈ శ్రీధర్మ సంస్థానాన్ని దర్శిస్తే సకల దేవతా సన్నిధిని దర్శించిన ఫలం దక్కుతుంది. భక్తులకు మరపురాని ఆధ్యాత్మికానురక్తి సిద్ధిస్తుంది. ఈ ఆలయం నిర్మించుకోవడానికి మొత్తం 5 సంవత్సరాల కాలం మాకు పట్టడం జరిగింది. అలాగే ఈ ప్రతిష్టలు కూడా పీఠాధిపతులచే పిలిపించుకొని వారిచే వారి సమక్షంలో ఈ ప్రతిష్టలు చేసుకోవడం జరుగుతున్నది. అంతేకాని ఈ ధర్మ పరిషత్ అనే మేము సంస్థ స్థాపించి ఈ ధర్మ పరిషత్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటున్నాము. గత 10 సంవత్సరాల నుండి ఈ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరము దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రులే కాకుండా
అనేక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటున్నాము. అలాగే పేద విద్యార్థులకు కులమత భేదాలు లేకుండా వాళ్ళందరూ కూడా లలితా సహస్రం భాష్యం విష్ణు సహస్రం భాష్యంలో కూడా ఏర్పాటు చేస్తున్నాము. 108 మంది పీఠాలను తీసుకొచ్చి ఇక్కడే కొలువై ఉంచాము. చుట్టూరు పరివాహక దేవతలు భూత దేవతలు అందరూ ఇక్కడ కొలువై ఉన్నారు. అలాగే మూడో మండపంలో అయితే మన యొక్క నిత్య జీవితంలో ఏవైతే ఉపయోగపడతాయో రాసులు, ఈ రాసులన్నింటిని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఏ విధమైన దోషాలున్నా ఈ రాసులు కింద కూర్చొని మన యొక్క నామాన్నో లేదా ఏదో దేవతా స్వరూపాన్నో మన ఇష్ట దైవాన్ని కొలుచుకుంటూ ఆ రాశి కింద కూర్చొని జపం చేసుకున్న ఎడల మనలో ఉన్న దోషాలన్నీ కూడా పోతాయనే ఉద్దేశంతో మేము అందరూ ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి పర్వదినమునందు విశేషంగా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. భక్తులు వేల సంఖ్యలో పాల్గొని అన్నదానంలో పాల్గొనటమే కాకుండా విశేష పూజలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. నిరాకారమైన శక్తి సాకారంగా రూపుదాల్చి ఎన్నో నామాలతో తన లీలా విశేషాలని చాటుకుంటుంది. ఆ శక్తి విజయవాడ శ్రీధర్మ సంస్థానంలో శివకామేశ్వరిగా తేజరిల్లుతోంది. ముగ్గురమ్మల మూల రూపిణి అయిన శివకామేశ్వరీదేవి అనుగ్రహాన్ని మనం సదా అర్థిద్దాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.